హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ వ్లాగ్స్. ఈరోజు నా ఛానల్లోని వంటల రెసిపీని చూపించబోతున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుంది. దానికోసం బొంబాయి రవ్వని ఒక చిన్న గ్లాస్ తీసుకోండి. అదే గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్ళని కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిగా వేడి చేసుకోండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఒక స్పూన్ ఘీని వేసుకోండి. ఘీ వేడయ్యాక బొంబాయి రవ్వని వేసి బాగా కలపండి. బాగా రెడ్డగా వేగేంత వరకు బాగా వేపుకోండి. ఇప్పుడు మనం వేడి చేసుకున్న నీళ్ళని అందులో వేసి బాగా కలపండి. దగ్గర అయ్యాక పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు ఒక గ్లాసు కందిపప్పును తీసుకొని కుక్కర్లో వేసి రెండు గ్లాసుల నీళ్ళు పోసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకొని బాగా ఉడికించుకోండి. చల్లార్చిన మిశ్రమాన్ని లడ్డూల్లా చుట్టుకోండి. చూడండి, ఈ టైపు చుట్టుకోండి మొత్తం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని రెండు గ్లాసుల బెల్లాన్ని వేసుకోండి. వేసి ఒక గ్లాసు నీళ్ళు పోయండి. పోసి ఇది బాగా బెల్లం కరిగేంత వరకు కలుపుకోండి. బెల్లం బాగా కరిగాక మనం ముందుగా పెట్టుకున్న ఉండ్రాలని అందులో వేసి ఒకసారి కలుపుకొని 10 నిమిషాలు ఉడకనివ్వండి. పది నిమిషాల తర్వాత కొబ్బరి కూరని కొంచెం వేసుకోండి. తర్వాత మనము ముందుగా పెట్టుకున్న పప్పును కూడా అందులో వేసి కలుపుకోండి. పప్పును వేశాక మరో 10 నిమిషాలు ఉడకబెట్టుకోండి. ఇప్పుడు ఇలాచీ పౌడరు వేసేసుకొని తర్వాత మనకి కావాలంటే జీడిపప్పు, కాజు, బాదం ఏదైనా సరే నీతలో వేసుకొని వేసుకోవచ్చు, అది మన ఇష్టం. అంతేనండి, రెడీ అయిపోయింది ఉండ్రాల పాయసం. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వినాయక చవికి మీరు ట్రై చేయండి. నేను కరెక్ట్గా వంట చేసే టైంకి కరెంట్ పోయిందండి, అందుకే అది అలాగా కొంచెం డిమ్గా కనిపించింది. ఇది రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాగా వచ్చింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.